జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొన్నదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. అలాగే కంబైన్డ్ గవర్నమెంట్ కమాండ్ పవర్తో ఉన్నప్పుడు కూడా 1.5 lakh స్ట్రెంత్ ఉన్న రాష్ట్ర గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీ పిఎంపీస్, రూరల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్, ఇంటీరియర్, రిమోట్ ఆమ్లెట్స్, అర్ధరాత్రి లేదు, తెల్లవారుజాము లేదు, ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో వైద్యం అందించి కనీస వేతనంతో వైద్యం అందించి 150,000 మంది కూడా ఈ రోజున ఉపాధి పొందుతున్నారు. అలాగే 13 జిల్లాల్లో సుమారుగా 75,000 నుంచి 80,000 మంది అన్ఎంప్లాయ్మెంట్ గ్రామీణ వైద్యం చేసుకుంటూ కన్సంట్ నర్సింగ్ హోమ్స్లో, హాస్పిటల్స్లో 10 నుంచి 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పర్పస్ మీద, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద ప్రాథమిక వైద్యం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు. మాకు జరిగేది ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి మేము గత 2009 నుంచి కూడా 429 జీవో అనేది ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత మాకు ఒక పారామెడికల్ స్టాఫ్ పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని క్రియేట్ చేసి హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇచ్చి మధ్యలో అర్ధంతరంగా ఆపేయడం జరిగింది. ఆ రిమైనింగ్ 25% కూడా ప్రాక్టీసెస్ ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ అనేది జరగలేదు. మరి అలాగే కాకుండా వచ్చిన నూతన ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్ అని చెప్పి, జూనియర్ డాక్టర్స్ అని చెప్పి గ్రామీణ వైద్యులకి అన్యాయం అనేది జరిగింది. దీని గురించి జనసేన పార్టీ వారు, అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవడానికి మేము రాష్ట్ర కమిటీ తరఫున, అలాగే ఈ జిల్లా కమిటీ తరఫున కూడా నేను ఇప్పుడు వచ్చి విన్నవించుకుంటున్నాను. దీనికి పూర్తిగా న్యాయం చేసి ఈ సర్టిఫికేషన్ అయిన తర్వాత ఒక పారామెడికల్గా మమ్మల్ని గుర్తించాలి. అలాగే కన్సెంట్ 103, 108లో రిక్రూట్ చేసుకుంటూ పారామెడికల్ సర్వీస్ మా ద్వారా మీరు యూజ్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటూ, అలాగే ఇంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్స్ కానీ, బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కానీ, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కోవిడ్ టైంలో యాక్చువల్గా అయితే ప్రాణాలకు తెగించి రాష్ట్ర సభ్యులు కానీ మా జిల్లా సభ్యులు చాలామంది కోల్పోయారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేశారు. చేసి ఐరి ఇన్స్టిట్యూట్ కూడా షిఫ్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అందువల్ల ఈ 75,000 మందికి కూడా న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గురించి శ్రద్ధ పెట్టుకొచ్చి మా గురించి న్యాయం చేయాలని చెప్పి మా సభ్యుల నిమిత్తం నేను వాళ్ళ తరపున బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ఎంపీ డబ్ల్యూఏపీ, థ్యాంక్ యూ సార్. రాష్ట్రం మొత్తం మీద రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సమస్య, గ్రామీణ వైద్యుల సమస్య ఇది. 40,000 మంది ఉంటారా సంక్షేమ సంఘం? ఎంతమంది ఉంటారు మీరు? 13 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 75,000 మంది పై చేరుకుంటారు. ఇంతమంది భారతదేశం నుంచి అత్యధికంగా డాక్టర్లు ఉన్నా కానీ మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎంపీస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. పొద్దున్న ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినా కానీ మొట్టమొదటి తలుపు తట్టేది ఆర్ఎంపీ డాక్టర్, ఇంటి తలుపు తడతారు. వాళ్ళు కోరుకుంటుంది కూడా ఏంటంటే, ఈ ఇన్నోవేటివ్గా ఈ పరిస్థితులు ఉంటున్నప్పుడు, ఈ కొత్త వైద్య విధానాలు వస్తున్నప్పుడు మనకి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాము 2008 అంతేగా, పోస్ట్ 2004 and 2009 మధ్యలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ వాళ్ళకి అప్డేటింగ్ ఈ ఇష్యూస్ ప్రోగ్రామ్ మీద ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ తిరిగి కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి వారికి ఉన్న సమస్యలు మీద మరింత అవగాహన చేసుకొని దీని మీద ఒక వచ్చే ప్రభుత్వం ద్వారా, మన ప్రభుత్వం ద్వారా చాలా నిర్దిష్టమైన విధి విధానాలను తీసుకొచ్చి మిమ్మల్ని సంరక్షిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.